దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం క్షణిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమా 8:17. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రియ దేవుని బిడ్డలారా, 1997 అమెరికా వారు పంపించిన అంతరిక్ష నౌక అంగారగ్రహమునకు చేరుకున్నది. 1996 డిసెంబర్ 4 భూమిని విడిచి 1997 జూలై 4 అంగారగ్రహంపై దిగినది. అక్కడి నుండి అనేక ఫోటోలను తీసి భూమికి పంపించినది. మనుష్యులెవరూ లేకుండా ఒక రోబో అంగారగ్రహమునకు చేరుకునిట విని ప్రపంచ యావత్తు నివ్వెత్తరపోయింది. యమెన్ దేశంలోకి చెందిన ముగ్గురు నాసాపై కోర్టులో దావా వేశారు. అంగారగ్రహము 3000 సంవత్సరముల క్రితం తమ పూర్వీకులచే తమకు ఇవ్వబడినదని, వారికి సంబంధించిన పత్రములు తమ వద్ద ఉన్నవని, తమ గ్రహముపై నాసా సైంటిస్టులు హద్దుమీరి ప్రవేశించినారని కనుక వారు వెంటనే అంగారగ్రహమును ఖాళీ చేయవలసిందని కోర్టులో దావా వేశారు. ఆదాం ఇస్మాయిల్, ముస్తఫా అలీ, అబ్దుల్లా అనే 3 యువకులు యామీన్ రాజధాని అయిన సానా కోర్టులో దావా వేశారు. వారు తమ హక్కు అయిన అంగారగ్రహం మీదికి అమెరికా వారు అనధికారంగా ప్రవేశించినారని, తాము అంగారగ్రహం యొక్క అసలు యజమానులమని కోర్టులో దావా వేశారు. ఆ కేసు ఏమైందో, తీర్పు ఏమిచ్చారో నాకు తెలియదు. కానీ ఓ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువు అనుచరులముగా మనకు ఇంకా గొప్ప స్వాస్థ్యం ఉన్నది. యామీన్ వారసుల వలె కాక దేవుని మహిమ ఐశ్వర్యములను మనము పొందుకునవచ్చును. ఎందుకనగా మనము క్రీస్తుతోడి వారసులము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుము. 2 కొరింథీ 5:1 చెప్పబడింది. అంగారగ్రహం వారికి చెందవచ్చునేమో, కానీ మనకు పరలోక రాజ్యం ఉన్నది. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నత శాలోం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.